దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, బబులోను సామ్రాజ్యములో చెరపట్టబడిన యూదులలో ఒకడైనటువంటి దానియేలు తనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కలవరపడుచు, దిగులు పడుచు, భయపడుతున్న సందర్భములో ఉన్నప్పుడు దేవుని దూత అయిన గబ్రియేలు దేవుని ద్వారా ఆజ్ఞ పొందినవాడై దానియేలు నొద్దకు వచ్చి, దానియేలు భయపడకుము, నీవు దేవుని దృష్టికి బహుప్రియుడవుగా ప్రవర్తించావు కాబట్టి నీకున్న దుర్వార్తలన్నీ దేవుడు తొలగించి నీ చుట్టూ ఉన్న కలవరముల నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఇది మొదలుకుని నీకు అంతా శుభమునే కలిగించబోతున్నారు అన్న వార్తను అందించారు. ఆ మాట విన్న తర్వాత దానియేలు ఎంతో ధైర్యమును తెచ్చుకున్నాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రియముగా ఉన్న ఎడల, అంటే ఆయనకు ఇష్టమైన రీతిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి జీవితములలో అంతా శుభమునే కలిగిస్తూ వారిని దేవుడు అంచెంచెలుగా అంచెంచెలుగా క్రమక్రమముగా వర్ధిల్లజేస్తారు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెడతారు. గొర్రెల కాపరి అయిన దావీదును మనము పరిశీలిస్తే అతడు సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన తండ్రి ప్రేమను గాని, తన తల్లి ఆదరణను గాని, తన అన్నల ప్రేమను గాని పొందుకోలేక మనుషులందరిలో చిన్న చూపు చూడబడినవాడు. కానీ దేవుడు దావీదును కోరుకుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చుచున్నాడు అని దావీదును గురించి మంచి సాక్ష్యమును దేవుడు అందించి, అంతమాత్రమే గాక గొర్రెల కాపరి స్థాయిలో ఉన్న దావీదును దేవుడు హెచ్చించడం మొదలుపెట్టి ఎంతగా హెచ్చించారో తెలుసా? ఇజ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి దావీదును దేవుడు వర్ధిల్లజేశారు. ఇంత స్థితిని పొందుకుంటానికి, దావీదు ఇంతలా ఘనపరచబడటానికి గల మూల కారణం ఏమనగా అతని ప్రవర్తన దేవునికి ప్రియముగా ఉండబట్టే. ఒక దానియేలును మనం పరిశీలించినా, ఒక దావీదును మనం పరిశీలించినా, ఇంకా పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఎందరో భక్తుల జీవితమును మనం పరిశీలించినా, వారందరూ దేవుని దృష్టికి ప్రియులుగా ప్రవర్తించారు కాబట్టే, దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి నడుచుకున్నారు కాబట్టే దేవుడు వారి పక్షమందుండి వారి స్థితిగతులను మార్చి అట్టడుగు స్థితిలో ఉన్న వారిని, మనుషులందరి చేత తృణీకరించబడిన వారిని, దీన స్థితిలో ఉన్న వారిని దేవుడు విడిపించి వారి బంధకాలను తెంచివేసి వారి పరిస్థితులను ఆశీర్వదించుచు వారిని అంతకంతకు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మరి భక్తులను ఉన్నతమైన స్థితిలో పెట్టి వారిని ఘనపరిచిన దేవుడు ఈ రోజున మనము కూడా ఆయన దృష్టికి ప్రియమైన ప్రవర్తన కలిగి జీవిస్తే, ఆయన దృష్టికి ఇష్టులైన ప్రవర్తన కలిగి మసులుకోగలిగితే మరి దేవుడు మనలను ఆశీర్వదించరా? దేవుడు మనలను వర్ధిల్లజేయరా? దేవుడు మనలను కూడా ఘనపరచరా? ఆయనకు ఇష్టులుగా నడవలేక ఆయనకు కష్టమైన పనులను చేస్తూ దేవుని ద్వారా ఘనపరచబడాలని మనలో కొందరు కోరుతున్నారు. భక్తులు ఊరకనే ఘనపరచబడ్డారా? భక్తులను దేవుడు ఊరకనే హెచ్చించాడా? వారు ఆయనకు ప్రియులుగా ప్రవర్తించారు, వారు ఆయనకు ఇష్టులుగా నడుచుకున్నారు. కాబట్టే కదా వారి చుట్టూ కలవరాలున్నా, వారి చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నా, వారిని భయాలు కలవరపరుస్తున్నా, వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు.
ఈ మాటలన్నీ శ్రద్ధగా వింటున్నారు కదా, మరి నేడు మనము కూడా ఆయన దృష్టికి ఇష్టులుగా ప్రవర్తించగలిగితే ఆయనలో పక్షపాతం లేదండి. దేవుడు ఎంత మాత్రం పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నారు. మన పితరులను ఎలాగున దేవుడు ఘనపరిచారో నిశ్చయముగా నేడు మనందరినీ కూడా అట్టి రీతిగా ఆయన ఘనపరుస్తారు. మన పితరుల కంటే అధికముగా ఆయన మనకు కృపను చూపించి వారి కంటే ఉన్నతమైన స్థితిలో ప్రభు మనలను నిలవబెడతారు. మరి ఇంతవరకు మనం ఒక మాటను వింటూ దాని సారాంశాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన దృష్టికి ఎందరైతే ప్రియులుగా ప్రవర్తిస్తారో ప్రభు వారికి శుభమును కలగజేస్తారని, వారి భయాలు తొలగిస్తారని, వారిని దేవుడు అంతకంతకు ఘనపరుస్తారని ఉదాహరణలను కూడా మనం గమనించాం. మరి దేవుని దృష్టికి ప్రియమైన ప్రవర్తన అంటే ఏంటి? భక్తుడైన దానియేలు ఎందుకు దేవుడి దృష్టికి ప్రియుడయ్యాడు అంటే అతడు దేవుని దృష్టికి నిర్దోషిగా ప్రవర్తించాడు. దేవుడు దానియేలును కనిపెట్టినప్పుడు దానియేలులో ఏ దోషమూ కనపడలేదండి. నిర్దోషిగా నడుచుకున్నాడు కాబట్టి ఏ పాప మాలిన్యము తనకు అంటకుండా, ఏ అతిక్రమములు తనకు అంటకుండా, ఏ చెడ్డ ప్రవర్తన తనకు అంటకుండా తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఉండటానికి తనది కాని దేశములో ఉన్నా, తనది కాని ప్రజల మధ్యన ఉన్నా, నా వారెవ్వరూ లేరులే, నాకు నచ్చినట్టుగా ప్రవర్తించవచ్చులే అనుకోలా, నేను ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను చూచుచున్నాడు అనే భయం కలిగి ప్రవర్తించాడు కాబట్టి, పరిశుద్ధమైన రీతిగా ప్రవర్తించాడు కాబట్టి, నిర్దోషమైన ప్రవర్తనను బట్టి దేవుడు దానియేలుకు తోడుగా ఉండి అతనిని ఘనపరుస్తూ వచ్చారు. దానియేలు ఒకానొక సందర్భంలో సింహాల బోనులో పడద్రోయబడినప్పుడు ఆ సింహాల వల్ల దానియేలుకు ఏ హాని కలగకుండా దేవుడు తన దూతలను పంపి ఆ సింహాల నోళ్లను మూయించారు. దానియేలును దేవుడు సురక్షితముగా కాపాడారు. అక్కడ దానియేలు రాజుతో అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి దేవుడు తన దూతలను పంపి నన్ను కాపాడారని. ఈ రోజున మనము కూడా ఆయన దృష్టికి నిర్దోషులుగా కనపడితే నిశ్చయంగా ప్రభు తన దూతలను మనకు కాపుదలగా ఉంచి నిత్యము మనకు క్షేమస్థితిని దయచేసి ఆయన అంతకంతకు మనలను వర్ధిల్లజేసి మన పరిస్థితులను మార్చి మనలను ఘనపరుస్తారు. ఇక దావీదును మనం పరిశీలిస్తే ఎందుకని దావీదంటే దేవుడు అంత ఇష్టపడ్డాడు, దావీదు ఏం చేయబట్టి దేవుడు దావీదును అంతగా కోరుకున్నాడంటే, దావీదు దినమునకు 7 మార్లు ప్రభువుని స్తుతించాడు. ముమ్మారే ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. ఈ రోజున మనం ప్రభువుని స్తుతిస్తున్నామా? ఈ రోజున ఆయనకు కీర్తనల ద్వారా ఆయనను ఘనపరచగలుగుతున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. మరి ఈ రోజున స్తుతి స్తోత్రముల ద్వారా, కీర్తనల ద్వారా మనం ఆయనను ఘనపరిస్తే ఆయన చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ప్రస్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటే, ఆయనకు స్తుతి స్తోత్రాలను నైవేద్యముగా అర్పిస్తూ ఉంటే అట్టి వారి విషయములో దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలను కలిగిన కోడెల కంటెను కీర్తనల ద్వారా ఆయనను ఘనపరచు వారంటే దేవునికి ఎంతో ఇష్టం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఈ రోజున ఈ ఇద్దరి భక్తులలో నుండి 2 మాటలు మనము పరిశీలిస్తే, ఒకరు నిర్దోషులుగా కనపడ్డారు, ఒకరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ 2 పనులు నేడు మనం చేయగలిగితే, ఈ 2 క్రియలంటే దేవునికి చాలా ఇష్టం. ఆయనకు ఇష్టమైన క్రియలు మనము చేసిన ఎడల ఆయన మన చుట్టూ ఉన్న కలవరాలు తొలగించి, మన భయాల నుండి మనలను విడిపించి, మనకు ఇది మొదలుకుని అంతా శుభప్రదమైన జీవితమును దయచేసి అంచెంచెలుగా అంచెంచెలుగా ఆయన మనలను ఘనపరుస్తూ వస్తారు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి మనందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు ప్రియమైన ప్రవర్తన కలిగి జీవిస్తే మీరు మమ్మను ఘనపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. లేఖనానుసారముగా ప్రవర్తించి మీ ద్వారా ఘనతను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను
వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.